బాలగారు మీ ఫ్యామిలీ విశేషాలు? మా ఫ్యామిలీ విశేషాలు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ప్రెజెంట్ గా నేను డాడ్ చనిపోయింది. మమ్మీ అంటే మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు? మీకు ఆస్తిపాస్తులు ఎన్ని ఉండే ఇంటర్వ్యూ? మాకు ఆస్తులు అయితే ఏం లేవండి, ఊర్లో చిన్న ఇల్లు ఉంది. నేను ఆఫీస్ బాయ్ గా వర్క్ చేస్తే ఇప్పుడు కూడా ఆఫీస్ బాయ్ గానే పనిచేస్తాను. మీ అమ్మా నాన్న ఏం చేస్తారు? డాడీ చనిపోయిండు, మమ్మీ ఊర్లో కూలి పనికి వెళ్తారు. చిన్న ఇల్లు ఉంది, మమ్మీ ఉంటుంది, అన్నయ్య పెళ్ళైంది, ముగ్గురు పాపలు, అక్క పెళ్ళైంది, ఒక కొడుకు, భర్త చనిపోయాడు, చెల్లి పెళ్ళైంది, ఇద్దరు కొడుకులు, మా బావ కార్ డ్రైవర్. అందరు లైఫ్ లెవర్ వాళ్ళు చూసుకుంటారు, నేను ఒక్కనే. నేను అమ్మ నేను ఇద్దరం ఊర్లో, అమ్మ ఊర్లో ఉంటుంది, కానీ ఇక్కడ సిటీ రమ్మంటే అమ్మకు సిటీ నచ్చదు. ఊర్లో పెరిగింది కూడా ఊర్లోనే ఉంటది. ఊర్లో అయితే నలుగురు పలకరిస్తారు, నలుగురు ఇంటి దగ్గరకు వస్తారు. ఇంటర్ డిగ్రీ చేశాను. మీ స్టైల్ బట్టి, మీ మాటల తీరు బట్టి పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వారని బయట అనుకుంటారు. ఆ పెద్ద రిచ్ కిడ్ గానీ ఎవరు మొత్తం ఫ్యామిలీ వదిలేశారు. అబ్బా అదేం కాదులే, జోకులు వేస్తుంటాడు గానీ పెద్ద చాలా చెప్తామని అన్నాడు. చెప్తాం మాది వైజాగ్ పక్కనే రాజం, బొబ్బిలి, విజయనగరం డిస్ట్రిక్ట్, బొబ్బిలి, బొబ్బిలి సంస్థానం మాది. సామ్రాజ్యం అని చెప్పు, సంస్థానం కాదు. వాళ్ళు తెల్లగా గోల్కొండ సామ్రాజ్యం అట్లా. సో నేను చదువుకున్నాను బాగానే అక్కడ వైజాగ్లో, చాలా పెద్ద పెద్ద 5-స్టార్ హోటల్స్లో మేనేజర్గా చేశాను. బాలుకి నేను ఫ్యాన్. ఒకప్పుడు టిక్ టాక్స్ మేము కూడా చేసేవారు. బాలు అప్పుడు టిక్ టాక్లో నెంబర్ వన్. నేను అప్పుడు సినిమా వాళ్ళతో చేసేవాడిని, రమాప్రభ గారు, చంద్రమోహన్ గారు, జమునా గారు వాళ్ళతో. నాకు అంతగా గుర్తింపు రాలేదులేండి అప్పట్లో, కానీ చేశాను సినిమా వాళ్ళతో. బాలు ఫ్యాన్ నేను. ఒకసారి సంతోష్ మూవీ అవార్డ్ ఫంక్షన్లో హైదరాబాద్లో కలిశాను. నేను మీ ఫ్యాన్ అని చెప్పాను, సెల్ఫీ తీసుకున్నాను, తర్వాత నెంబర్ తీసుకున్నాను. వైజాగ్లో ఏమైనా ఈవెంట్స్ ఉంటే మిమ్మల్ని పిలుస్తామండి. ఇంకా ఫ్యాన్ కాస్త బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాను. ఫ్రెండ్షిప్ అనేది కొంతవరకు ఉంటుంది, కానీ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది. అవును, ఈ బాండింగ్ 5-6 ఇయర్స్ నుంచి. ఎలా కుదిరిందంట? ఎలా అంటే సత్య అన్ని బాగుంటాయి, కొన్ని నచ్చే సత్య అంటే కొన్ని బాగుంటాయి, కానీ ఏం బాగుంటాయి కొన్ని అంటే మాట్లాడే విధానం. ఒక దగ్గర రెస్పెక్ట్ ఇంగ్లీష్ లో, ఒక దగ్గరికి వెళ్తే ఒక హోటల్లో మాట్లాడే విధానం, ఒక మనిషిని టైం భోజనం చూసుకోవడం, వాటర్ చూసుకోవడం. ఏ మనిషికైనా ఎంత పెట్టాలి, ఏ మనిషికైనా ఎవరి ఇంటికి ఎంత మంది వెళ్ళిన భోజనం పెడతారు. డబ్బులు లేకుండా మరి ఎవరిదైనా అడుగునన్నా భోజనం పెడతాడు. ఒకరికి ఆపదలో ఉన్నామంటే హెల్ప్ చేస్తాడు సత్య. అలాంటి కొన్ని క్వాలిటీస్ అనేవి నాకు బాగా నచ్చుతాయి. నచ్చనివి ఏంటి అంటే అందరికి ఫోన్ నెంబర్ ఇవ్వడం, అందరిది వీడియో కాల్ ఎత్తి మాట్లాడతాడు, ఎవరు అడిగితే వాళ్ళ నెంబర్ ఇస్తాడు. వీడియో కాల్ అంటే ఫోన్లు వేసి మాట్లాడతారు, టైం పాస్ వేస్ట్ చేస్తారు అందరితో. అది నాకు నచ్చాయి కొన్ని. అంటే ఎవరు అడతారు, ఇప్పుడు మన ఎంబడి వస్తాడో అందరు నెంబర్లు తీసుకుంటాడు, మా చుట్టాలే, మా బావాళ్ళయి, ఎవరిపైనా. కానీ ఎందుకు ఇస్తావు సత్య, అట్లా ఇస్తే బాగుండదు కొన్ని అంటే ఈనాడు. ఎవరు అడితే వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తాడు, వాళ్ళు వద్దన్నా కూడా వాళ్ళ నెంబర్ తీసుకోవద్దు అంటే కంపల్సరీ వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. వద్దు సత్య, మా బావ నెంబర్ నీకు వద్దు, అవసరం లేదు, నువ్వు తీసుకోకంటే ఈనాడు నేను ఇట్లా పక్కకు పోయిందని నెంబర్ తీసేసుకుంటాడు. అదొక్కటి నచ్చే. కానీ మీతే మాత్రం అన్ని క్వాలిటీస్ బాగా నచ్చుతాయి. ఒక్కటి ఏదన్నా చూపించాలంటే వారిపైన మీ ప్రేమ ఎలా చూపిస్తారు? ఏదన్నా ఒక వర్డ్ లో చెప్తారా, లేకుంటే ఏదన్నా చేసి చూపిస్తారా వారిపైన ప్రేమ? సత్యమైన ప్రేమ అంటే ఒక వర్డ్ లో లేదంటే ఎలాగైనా సెకండ్ హ్యాండ్ ఇచ్చారు. సెకండ్ అంటే కాదు, నా లైఫ్ లో మా ఫ్యామిలీ కానీ, నాకు మా బావాళ్ళు కానీ అందరు ఉన్నా కూడా ఒక ఫ్రెండ్ అనేది లైఫ్ లో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు సత్యాన్ని కాదు, చాలా మంది నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. దానిలో సత్య నెంబర్ వన్ గా ఫీలింగ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఎలా చూపిస్తారు ఆ ఫీలింగ్? మీరు ఎలా చూపిస్తారు? ముద్దుతో. ప్రేమ అనేది ఫీలింగ్ తో చూపించుకోవడం కాదు, మనసులోకి రావాలి. అంటే మీ మనసులో ఉంది సత్య గారి పైన? అంతేగాని ముత్తులు పెట్టడము, వాక్ చేసుకోవడము, చేతులు పెట్టి గొప్పలు చెప్పడం నాకు అలవాట్లేదు. నాకు మీరు ఎలా ఒక వర్డ్ లో లేదంటే ఒక చాలా మంది అంటున్నారు ఈ మీరిద్దరు ఇలా ఉండేసరికి మీ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు, అలాంటి బయటకు వస్తున్నాయి, దానిపైన మీరు ఏమంటారు? మీ ఫ్రెండ్షిప్ ని బయట వేరేలాగా చూస్తున్నారు, దానికి మీరు ఇచ్చే సమాధానం? మా బయట మా ఫ్రెండ్షిప్ ఎవరు ఏమని చేసుకోకుండా నాకు ఏం బాధ, నాకు సత్యం కాదు, నాకు మళ్ళీ కానీ నాకు కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్, వయసులో చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఇంట్లో పండుకుంటా ఉంటా. సహజీవనం ఎలా చేస్తారండి? సత్యం సత్య ఇంటికి వెళ్తాం, మేమైతే బెస్ట్ ఫ్రెండ్స్ వరకే. మా మధ్య అలాంటివి ఉండదు, మేము వేరే వాళ్ళతో క్లోజ్ గా మాట్లాడతాం. మేము
మేమిద్దరం ఏం చేసుకుంటే మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ వరకే, కానీ మా దగ్గర అలాంటి కోరికలు అలాంటి ఫీలింగ్స్ రాదు, అలా మేము చేసుకో మాకేం అలవాటండి, అలా మేము ఎందుకు చేసుకుంటాం. మా ఇద్దరం ఏంటంటే నాలుగైదు రాష్ట్రాల ఈవెంట్లకు వెళ్తాము, అన్ని ఊర్లకు వెళ్తాము, షిరిడి తిరుపతి అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తాం అంతవరకు, కానీ ఇంకేం చేసుకుంటాం, ఫ్రెండ్స్ అంతే.